సో అసలు చాలామంది నేను చెప్పేది కాన్సెప్ట్ అనేది అర్థమవుతుందో లేదో కానీ, నక్షత్ర కలయిక న్యూమరాలజీ, ఆస్ట్రో న్యూమరాలజీ అంటే అసలు ఏంటిది నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక హీరో 90s ఆ స్టేజ్లో వచ్చి మంచి బ్లాక్ బస్టర్స్ కొట్టి ఉన్నట్టుండి టోటల్ కొలాప్స్ అయిపోయి డ్రింక్కి అడిక్ట్ అయిపోయి ఏం వర్క్ లేకుండా కూర్చున్న వ్యక్తిని మళ్ళీ ఒక ప్రొనౌన్సేషన్ చేంజ్ చేసి మళ్ళీ వాళ్ళ ఇండస్ట్రీలో ఒక ఆశ్రమ్, ఓటీటీ మీద ఒక ఆశ్రమ్ 1 and 2 తోటి పేరు తెచ్చుకున్న బాబీ డియోల్, తర్వాత యానిమల్లో విలన్, మళ్ళీ ఇప్పుడు కంగలో విలన్, అలా చూడండి హైప్ ఎట్లా వస్తుంది ఆ వ్యక్తికి. నేను ఆ నక్షత్ర కలయిక న్యూమరాలజీ రెండు కలిపితే ఒక వ్యక్తిని ఒక స్థాయికి తీసుకెళ్ళొచ్చు, అంటే వాళ్ళ జాతకంలో ఉన్న యోగాన్ని కూడా మనం యాక్టివేట్ చేయొచ్చు ఇండస్ట్రీలో. సో ఇక్కడ దానికి ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఈయన ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు పేరేంటిది, బాబీ డియోల్. ఓకే, ఇక్కడ ఈ బాబీ బో పదం అనేది కేతుది, రైట్? ఈ దాది దో పదం అనేది బుధుడిది, రైట్? బుధుడిది కాంబినేషన్. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే సడన్ సక్సెస్ ఇచ్చేసి డౌన్ చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే బుధుడు కేతు కలిసినా, కేతు బుధుడు కలిసినా సరే కానీ, ఇప్పుడు ఈ వ్యక్తిది మీరు చూసినట్టయితే డైలాగ్ డెలివరీ ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉండదు. మీరు పాత సినిమాలు ఇన్న చూడండి, ఆ వాయిస్ బేస్ కానీ అది ఒక స్థాయి వరకే. వాళ్ళ మళ్ళీ వాళ్ళ అన్నయ్య సనీ డియోల్ ఎంత సక్సెస్ అయ్యాడో ఈయన కాలేకపోయాడు. ఒక రెండు మూడు ఒక మూడు నాలుగు హిట్స్ ఇచ్చాడు అంతే, బర్సాత్ అని చెప్పి, సోల్జర్ అని చెప్పి మూవీస్ అప్పుడు వచ్చాయి. రెండు మూడు నాలుగు మ్యాక్సిమం 4 5 హిట్స్ ఇచ్చారు, తర్వాత నుంచి కూడా టోటల్గా డౌన్ అయిపోయారు. సో అక్కడ ఏం చేశారు, మళ్ళీ సల్మాన్ ఖాన్ గారు రేస్ మూవీకి చలో, ఇప్పుడు సనీ డియోల్తో మంచి క్లోజ్ ఉండటం వల్ల అప్పుడు రేస్ 3లో చలో నువ్వు రా, కాకపోతే మంచి నువ్వు కొంచెం ఫిజికల్గా కావాలి అని చెప్పి అక్కడ ఏం చేశారంటే, ఇప్పుడు ఇక్కడ ఎవరో మంచి నాలెడ్జబుల్ అంటే ఓన్లీ న్యూమరాలజీ మీదనే ఫోకస్ పెట్టకుండా ఈ నక్షత్ర కలయిక మీద కూడా ఫోకస్ చేసి ఇక్కడ ఏం చేశారు, ఈ డియోల్ని తీసేశారు, ఈ డియోల్ని కట్ చేసేసారు. ఓకే, డియోల్ వద్దురా భయ్, మనకి మనకి ఇప్పుడు ఉన్నట్టుండి నీకు ఏదో ఒక రాత్రి రాత్రి ఏదైనా మ్యాజిక్ జరగాలి, నువ్వు మళ్ళీ స్టారు కావాలి. సో అక్కడ ఏం చేశారంటే ఈ పదం యాడ్ చేశారు చూడండి, ఈ లాలీ లోపదం అనేది కూడా కేతుదే, ఈ బాబీ భూపదం కూడా కేతుదే. ఇది మేషరాశిలో వచ్చే కేతు, ఓకే, ఇది మేషరాశిలో వచ్చే కేతు, ఇది ధనుర్రాశిలో వచ్చే కేతు. ఓకే, ఇది ధనుర్రాశిలో వచ్చే కేతు. నక్షత్రాలు చూడండి, 777 కాంబినేషన్లో తీసుకొచ్చారు. 777 మీరు వెళ్ళి దాని డెఫినేషన్ చదువుకోండి ఆన్లైన్ న్యూమరాలజికల్గా, మీకే అర్థమవుతుంది. 77 నెంబర్ని వీళ్ళు యాక్టివేట్ చేశారు. అందుకనే నైట్ నైట్ ఒక యానిమల్ మూవీ తోటి అంత హీరోని కూడా డామినేట్ చేసేటట్టు బాబీడేల్ క్యారెక్టరే లైక్ చేయడం జరిగింది చాలా ఎక్కువ. ఇప్పుడు కనుగోలో కూడా అందరు వెయిటింగ్, కనుగోలో ఏమో ఇంకెంత మనోడు పర్ఫార్మెన్స్ ఉందో ఎంత ఉందా అనేది మనం అందరం వెయిట్ చేస్తున్నాం. సో ఇది ఫస్ట్ నక్షత్ర కలయిక. ఓకే, అర్థమైంది పబ్లిక్ ఇప్పుడు అర్థమైండి ఎంత ఇంత డెప్త్ ఉంటుంది దీంట్లో. అందుకని నేను అంట, మీ సర్నేమ్ నక్షత్రము మీ పిల్లలకు పెట్టే నక్షత్రము రెండు కలిస్తే వాళ్లకు రాజయోగం లేకపోయినా మనం వాళ్ళని ఒక స్థాయికి తీసుకెళ్ళొచ్చు. ఒక అమిత్రాజును అడివాళ, మా గురుగారు నాకు పెట్టింది అగ్నేష్ అమిత్రాజ్, అగ్నేష్ కుమార్ ఉన్న దగ్గర కుమార్ తీసేస్తారు, అగ్నేష్ అమిత్రాజ్ డబల్ ఏ రిపిటేషన్, నాలెడ్జ్ నాలెడ్జ్ ఇచ్చారు. ఆ నాలెడ్జ్ తో దేవుడు దేవాలి ఇవాళకి మనం ఒక 12 ఇయర్స్ 13 ఇయర్స్ నుంచి మనం పబ్లిక్కి అన్నీ ఆస్ట్రో వాస్తు, ఆస్ట్రో న్యూమరాలజీ, పామిస్ట్రీ, జెమ్ థెరపీ, కలర్ థెరపీ ఎన్నో సబ్జెక్టులు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అందుకనే ఇది ఒక మూవీ కానీ మీరు ఒక దగ్గర పేరు పెట్టుకునేటప్పుడు కానీ లేదన్నా ఏదైనా బిరుదులు తీసుకునేటప్పుడు కానీ ఇదిగో ఇట్లా తీసుకుంటే సడన్గా ఫేమ్ వస్తుంది, లేదంటే సడన్గా కేసెస్లో ఉన్న పోతావు, లేదా డ్రగ్స్ కేసులో పోతావు, లేదంటే ఏదో ఒక నిందలు పడటం, లేడీస్ మీ మీద నిందలు వేయటం, అలాంటి ఇన్సిడెంట్ జరిగిన వాళ్ళలో కూడా నేను పేర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. సో ఇది నక్షత్ర కలయిక. ఓకే డన్. మళ్ళీ ఇక్కడ న్యూమరాలజికల్గా చూడండి ఎంత అద్భుతంగా పెట్టారు. ఇక్కడ న్యూమరాలజికల్గా చూసినట్టయితే లార్డ్ బాబీ, ఇక్కడ మనం ఒకటి గ్రాఫాలజీ అనే సబ్జెక్ట్ ఒకటి ఉంది గ్రాఫ్. ఇక్కడ లార్డ్ బాబీ అన్న దగ్గర ఏమవుతుందంటే స్పేస్ ఇస్తారు, లార్డ్ స్పేస్ బాబీ. డియోల్ వాడట్లేదు ఇప్పుడు, మీరు ఇండస్ట్రీలో ఎక్కడైనా చూడండి లార్డ్ బాబీ, లార్డ్ బాబీ వాడుతున్నారు కానీ డియోల్ అనేది వాడట్లేదు, రైట్? సో ఇక్కడ స్పేస్ లార్డ్లో 4, బాబీలో 5, ఇది గ్రాఫ్ అనమాట. 4 and 5 కాంబినేషన్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఎందుకు 4 + 5 యాక్టివేట్ అయ్యేది ఎవరు, కుజుడు. కుజుడు ఏమిస్తాడు, శారీరక బలాన్ని ఇస్తాడు, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇస్తాడు. సో ఆయన చూసాం కదా ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా చేసుకున్నాడు, యానిమల్ మూవీ కోసం కానీ ఇప్పుడు కనుగొవ కోసం కానీ ఫిజికల్గా ఆయన ఎంత మారాడో మీరు చూడండి. ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇచ్చేది ఎవరు, కుజుడు. ఈవెన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, అజయ్ ఏజేఏ వై డిఈవి
జీఏఎన్ ఉండే. ఓకే, ఇది 10 డిజిట్స్లో ఉండే, మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. ఈ 10 డిజిట్స్లో ఉన్నప్పుడు అజయ్ దేవగన్ గారు అదే నల్లగా బక్కగా ఆ సినిమాలు కూడా పెద్ద ఏం లేవు. సో ఇక్కడ న్యూమరాలజిస్ట్ ఏం చేశారంటే, ఇప్పుడు మీరు వెళ్ళి ఆన్లైన్ చెక్ చేయండి, చూడండి ఈ డిఏవి జిఏఎన్ జిఏఎన్ ఏ తీసేశారు, డిఈవి జిఎన్ అంతే దేవగన్. ఆ 9 అక్షరాలు వచ్చిన తర్వాత చూడండి, ఆయన 6 ప్యాక్ కానివ్వండి, ఆయన ఇప్పుడు ఆ సేమ్ ఓన్ ప్రొడక్షను, రీసెంట్లీ ఆయన ఇల్లు కొనటం, కరోనా టైంలో 25 క్రోర్స్ పెట్టి ఇల్లు కొనటం, ఆ చేంజెస్ ఎట్లా వచ్చాయి, ఇక్కడ ఏ డిడెక్ట్ చేశారు, మీరు ఆన్లైన్ వెళ్ళి చెక్ చేయొచ్చు నేను చెప్పటం కాదు. సో సేమ్ యాక్టివ్ అనేది ఇక్కడ జరిగింది, ఇక్కడ 9 అక్షరాలు, ఆయన కూడా ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ మీరు చూడొచ్చు. మళ్ళీ న్యూమరాలజికల్గా చూసినట్టయితే 9 అక్షరాల్లో గురువు, అరే నాకు ఎవరితోటి వద్దురా భయ్, నా పని నేను చేసుకుంటా, నేను సైలెంట్గా నేను నాది, ఏటికి నాకు కాంట్రవర్సీలు వద్దు, ఎవరితోటి గొడవ వద్దు అన్నది 9/3 కుజుడు గురువు. వాళ్ళ పనులు వాళ్ళు బిజీ అయిపోతారు, అనంతమైన పని వస్తుంది వాళ్ళకి. మళ్ళీ ఇక్కడ డిడక్షన్లు చూడండి, అల్టిమేట్ 7/7, అంటే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ డిడక్షన్లో మనకి లార్డ్ బాబీలో 14 వెళ్ళిపోతే 30లో 16, అంటే 16 అన్న 7, 7+7. ఇక్కడ న్యూమరాలజికల్ కూడా 7/7 కాంబినేషన్, అల్టిమేట్ షార్ట్ టర్మ్లో నీకు సక్సెస్ కావాలి అంటే ఇదే నెంబర్ పెడతాం మేము, అది మనకు న్యూమరాలజిస్ట్ వాళ్ళకి సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఇక్కడ మళ్ళీ ఇది ఇండియన్ సిస్టమ్. ఓకే, మళ్ళీ ఇక్కడ పైథాగరసీ సిస్టంలో చూసుకున్నట్టయితే 9 అక్షరాల్లో 41 కుజుడు ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇస్తే, నేను ఇన్ని రోజులు డిప్రెషన్లో ఉన్నాను మరి నేను ఎట్లా నేను బయటికి రావాలి అంటే, కుజుడిని బుధుడిని ఆరోగ్యం, బుధుడు ఏమి ఇస్తాడు మనకు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, బుద్ధిబలాన్ని ఇస్తాడు. టెలివిజన్ ఇండస్ట్రీ కానీ ఫిలిం ఇండస్ట్రీలో మళ్ళీ తొందరగా మనకి రికగ్నైజేషన్ ఎట్లా కావాలి, నోటిసిబుల్ మనం ఎట్లా కావాలి అంటే, వీళ్ళిద్దరిని కలిపినప్పుడు ఆటోమేటిక్ ఆ కాంబినేషన్ టెండూల్కర్ అన్న పదంలో కూడా మీరు చూసినట్టయితే 9 అక్షరాలు 41. సో ఆయన సబ్జెక్ట్ మీద ఆయన ఫోకస్ ఉండటం తప్ప కన్ఫ్యూజ్ కాడు. డిడక్షన్లో మనం చూసినట్టయితే 7 అక్షరాలలో 29, అంటే ఇక్కడ మనం 7/2 కాంబినేషన్. ఈ పేర్లో మీరు చూసినట్టయితే ఎంఎస్ ధోని DHONI, ఈ పేరును కూడా మీరు క్యాల్కులేషన్ వేసి చూసుకోండి, 7 డిజిట్స్లో 29 నెంబర్ ఉంటుంది. అందరూ ఏమంటారు న్యూమరాలజిస్ట్ 29 అంటే డివోర్స్ నెంబరు, 29 అంటే డిజాస్టర్ నెంబర్ అని చెప్పి మీకు అందరు చెప్తుంటారు, కానీ అది కాదు. మళ్ళీ వీళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు, వీళ్ళిద్దరు, ఈయనకి డైరెక్ట్ నెంబర్ ఉంది, ఈయనకేమో డిడక్షన్లో ఈ నెంబర్ వచ్చింది, కాబట్టి ఇక్కడ అనంతమైన పైసా ఇస్తుంది, రిలేషన్ ఇస్తుంది. కాకపోతే ఏమవుతుందంటే వైఫ్ అండ్ హస్బెండ్లో కొన్ని గొడవలు తీసుకొస్తుంది ఈ నెంబర్ అనేది, పైసా అనంతం వస్తుంది. కాబట్టి ఏదన్నా బిరుదు తీసుకునేటప్పుడు, ఏదైనా యాడ్ చేసేటప్పుడు కానీ, లేదంటే ఏదన్నా డిడెక్ట్ చేసేటప్పుడు కానీ, అసలు అది ఏంటిది, ఒక ఎక్స్పర్ట్ని కలువురి, ఒక న్యూమరాలజిస్ట్నే కలుస్తున్నాం ఆ నెంబర్ ఉంది కదా అంటే కాదు. ఒక నెంబరే మార్చుకుంటే మంచి మంచి వాళ్ళు కూడా ఇండస్ట్రీలో మార్చుకున్న వాళ్ళు ఎందుకు సక్సెస్ కాలేదు మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. ఎందుకంటే ఈ నక్షత్ర కలయికలు మనకు తెలిస్తేనే మనం వాళ్ళకి సక్సెస్ ఇవ్వగలుగుతాము. అందుకని నేను ఇంత డీప్ మన దగ్గరకు వచ్చేటప్పుడు ఇంత డీప్ నేను అనలైజేషన్ చేసిన తర్వాతే ఒక క్లయింట్కి చెప్తానంటే మీరు ఆలోచించండి. అందుకనే ఏది యాడ్ చేయాలన్నా, ఏది డిడక్ట్ చేయాలన్నా ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి, అది మీ కెరియర్ని ఒక స్థాయికి తీసుకెళ్ళొచ్చు లేదా పాతాలను దొక్కేయచ్చు. కాబట్టి లార్డ్ బాబీ గారికి ఆల్ ద బెస్ట్, ఇంకా ముందు ముందు ఇంకా కనుగొ ఇంకా ఇంకా మంచి మంచి కాన్సెప్ట్లు వస్తాయి, ఆయన మంచి ఇంకొక రేంజ్కి వెళ్తాడు, విలన్ క్యారెక్టర్స్లోనే చాలా ఉన్నత స్థాయికి వెళ్తారు.